నన్ను అవమానించిన చంద్రబాబు నాయుడు గారు తోటి వారు స్నేహం చేయించకండి, స్నేహం చేస్తే నేను కూడా వచ్చేయాలంట. అది ఎంతవరకు న్యాయం సార్? మాకు చంద్రబాబు సంబంధం ఏంటండి? వీరు 70 80 100 సీట్లు పోటీ చేస్తే వాటి కోసం నన్ను అడగాలి. నాకు భద్రశత్రువైన చంద్రబాబు నాయుడు గారికి సేవ చేయడం కోసం నన్ను పూర్తి తీర్చిస్తా ఉన్నాను. ఇతరులు చేస్తాను అయ్యా, ఆలోచించండి అయ్యా. ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతుంటే ఆ రోజు నోరు ఎండిపోయాను చూసారా, ఈరోజు కూడా నోరు ఎండిపోయి అర్జెంటుగా పదవిలో కూర్చోవాల, పదవి ఆకలి అయ్యా. రోజు ప్రజలు సేవ చేసినా కూడా దిక్కు ఉండదు మాకు. మీరు ఎప్పుడో ఐడియా చేసి ఆరు సంవత్సరం వచ్చేసి సేవ చేస్తారా? అదే ఏంటో పనుల యొక్క పరిస్థితులు ఏంటో అయ్యా తెలుసుకోకుండా మీ అవ్వాల్సి ఏమి ఉందన్నయ్యా? ఓకే అన్నట్లేదన్నయ్యా. 2014 2019 2024 మీ వ్యూహం ఏంటో తెలియట్లేదన్నయ్యా. చంద్రబాబు నాయుడు గారి ఎస్టేట్లో జనరల్ మీద పోస్ట్ ఇచ్చారని మనం చెప్పారండి. దాన్ని మనం కొత్తగా మార్కెటింగ్ మేనేజర్ పోస్ట్ కూడా యాడ్ చేశారు. కాకపోతే కొత్తగా కొనేయడం కోసం మార్కెటింగ్ మేనేజర్ పోస్ట్ కూడా రెండో పోస్ట్ కూడా ఇచ్చేసి జనరల్ మేనేజర్ మార్కెటింగ్ మేనేజర్ వచ్చేసారు. నెంబర్ వన్ సీట్ అని కిటాబ్ రెండో సీట్ అని వారి ఆలోచన ఉందండి. ఓ నిలబడ్డ వ్యక్తి త్యాగం చేయడం సిద్ధంగా లేదు సుమా, వచ్చే కాలు చేంజ్ చేస్తాను అని అనుకోం వల్ల అయ్యా అది బీ ఫార్మర్చారన్నయ్యా. లేకపోతే వారే వచ్చిన పోటీకి ఖచ్చితంగా పేరు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రాష్ట్ర వ్యాప్తంగా పేరు ఉందండి. ఇంకా సినిమా కొట్టిన కొట్టుగారు చెప్పి చెప్పుకుందామండి, అవకాశాన్ని మిస్ అయిపోయారు. ఎప్పటికప్పుడు వస్తా సార్ మీకు ఎంతో ప్రేమతో ఈ సమావేశం ఇచ్చిన గౌరవ పెద్ద మంత్రి గారికి, మా చిన్నమల్లి నాయుడు గారికి, దేశంలో పెద్దలందరికీ శిరస వచ్చి మరొకసారి నమస్కారం చెప్పుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా కూర్చోబెట్ట కోసం అక్కలో అమ్మలో తమ్ముళ్ళు చెల్లెలకు చెప్పాలని, బంధువులు కూడా మెసేజ్ పంపాలని కోరుకుంటూ వచ్చారు.